మూడు రాజధానులు అనేది 100% కరెక్ట్. నా విజయవాడ, విజయవాడ వాసిగానే చెప్తున్నా. ఒక రాష్ట్రం అనేది నలుమూలలా లేకపోతే నలుదిక్కులా అంటే మనం ఉన్న అన్ని వైపులా అభివృద్ధి చెందడం అనేది కోరుకోవటం అనేది ఒక రాజుగా ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు కోరుకుంటాడు. ఒక నిజమైన రాజు కానీ లేకపోతే నిజమైన నాయకుడు కానీ పరిపాలన చేసేటప్పుడు నా రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలి, అన్ని ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటాడు. అదే లక్షణం, అదే రాజరికం, అదే ఇది. మరి ఈరోజు జగన్ గారు చేసిన పద్ధతి కూడా అదే. కాబట్టి మూడు రాజధానులు అనేది 100% సక్సెస్ అయిన విషయమే. దీని మీద అనవసరమైన రాజాంతం చేయాల్సిన పని లేదు. అంత సేవ యావ ఉంటే గడిచిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజధానులు అనేది ఈరోజు తీసుకున్నది కాదు నిర్ణయం, ఆల్రెడీ నిర్ణయం తీసుకున్న సంవత్సర కాలం అవుతుంది. దాని మీద ఈరోజు గవర్నర్ గారు బిల్లు ఆమోదం చేశారు. మరి అదే బిల్లు ఆమోదం చేసి ఇన్ని రోజులు నువ్వు జోళ్ళు పట్టుకొని రోడ్లు అమ్మట బెకార్లాగా లేకపోతే బెచ్చగాళ్ళలాగా ఆ రోడ్ల మీద దీన్ని కూడా ఈ రాజధాని వ్యవహారాన్ని కూడా నువ్వు ఏదైతే చంద్రబాబు నాయుడు ఉందో అడ్డం పెట్టుకొని జనాల దగ్గర నుంచి ఎలా దోసుకోవాలని వాళ్ళ దగ్గర నుంచి చందాల రూపంలో డబ్బు రూపంలో బంగారం రూపంలో చందాలు వసూలు చేసుకొని తిరిగాడు. ఈరోజు ఎంత దోసాడంటే మరి కానుకల రూపంలో బంగారం ఎంత తీసుకోవడం అనేది చాలా అనైతిక మరి రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డికి అసలు చాలా పోలికే లేదు. కాబట్టి మూడు రాజధానులు అనేది 100% కరెక్ట్. అంటే ఇప్పుడు ఆల్రెడీ రాజధాని ప్రకటించిన రోజున ఒక బ్లైండ్ డేగా మార్చేసినాడు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, దాన్ని ఎలా చూడాలంటారు అసలు? రాజధాని మార్పు అనేది బ్లైండ్ డే అంటే రాజధానిలో 1000 ఎకరాలు సంపాదించి లేకపోతే 1000 ఎకరాలు సిఆర్డీఏ పరిధిలో ముందుగానే ఒక పథకం ప్రకారం రాజధాని అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో 1000 ఎకరాలు ఇల్లు కొనుక్కొని దాన్ని ఆ తర్వాత రాజధానిగా ప్రకటించి 1000 ఎకరాలు దోచుకున్నారు. కాబట్టి ఆ విధంగా భూస్థాయిని పైకి తీసుకెళ్ళి రేట్లు దోచుకొని రియల్ ఎస్టేట్లుగా మారి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. కాబట్టి గడిచిన 5 ఏళ్ళలో చంద్రబాబు నాయుడుకి లేకపోతే వాళ్ళ కొడుక్కి ఆయన వెనకాల ఉన్న ఒక అనుచరులకు మాత్రం బ్లాక్ డేనే కానీ ఇది రాష్ట్ర ప్రజలందరికీ శుభ పరిమాణం. అన్ని ప్రాంతాలకి ఇది చాలా శుభ సూచకం. ఇది బ్లాక్ డే కాదు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి గ్రామంలో వీధిలో పట్టణాల్లో పాలాభిషేకాలు చేయడం జరుగుతుంది. కాబట్టి బ్లాక్ డే అనేది ఆయనకి బ్లాక్ డేనే కానీ మిగతా వాళ్ళకి ఎవరికి బ్లాక్ డే కాదు. అంటే ఇదే సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ గారు కూడా విమర్శిస్తున్నారు, ఈ కరోనా సిచ్యువేషన్లో కరోనా రోగుల్ని బాధితులను వదిలేసి ఈ మూడు రాజధానులు అనేది ఈ రాజధానిలో కూడా ఎందుకు అని చెప్పేసి ఆయన ఎలా అంటున్నారు, దాన్ని ఎలా చూడాలంటారు సార్? కరోనా సిచ్యువేషన్లో కరోనా చూస్తామంటే పరిపాలన అంతా మొత్తం వదిలేసి కరోనా ఒకటే చూసుకోవటం కాదు. కరోనాని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఎదుర్కొంటున్నారు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ప్రతి జిల్లాకి బస్సు, ప్రతి జిల్లాకి కోట్లు వెచ్చించి అలాగే క్వారంటైన్ సిస్టమ్ కానీ హోమ్ క్వారంటైన్ కానీ హోమ్ క్వారంటైన్ కిట్లు కానీ అలాగే మరి కోవిడ్ ప్రాంతాల్లో కూడా అన్ని కోవిడ్ రోగులు కూడా అందరినీ ఎంత బాగా చూసుకొని పౌష్టికాహారం అందిస్తా, రోజుకి 50,000 పైగా లక్ష దగ్గర దరిదాపుగా 1,00,000 రూపాయలు టెస్టులు చేస్తా, భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఎవరో చేయనట్టు విధంగా దూసుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాట్లాడుతూ అనేది ఏదో గల్లీ నాయకుడు దాకా మాట్లాడుతామని అంత స్వతహాగా తీసుకోవటమే తప్ప పవన్ కళ్యాణ్ మాట తీసుకోవాల్సినంత అవసరం లేదు. ఈరోజు కరోనాతో పోరాడుతున్నామని ఎవడో ఇంట్లో అన్నం వండుకోకుండా లేడు, లేదా కరోనా వస్తుందని ఏ పని చేసుకుంటూ లేడు. పెచ్చవాగుడని ఆయనకు అసలు పరిజ్ఞానం లేదు. ఆయన గురించి మాట్లాడుతూ ఎక్కువ మాట్లాడటం కూడా అనవసరం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.